జగనన్న పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్లు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం జగనన్న పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్లు 4 రోజుల నుంచి 567 పట్టాలకు 200 పట్టాలను ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశామని పంచాయతీ సెక్రటరీ టంకాల శ్రీనివాసరావు అన్నారు. రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని మండలంలో తిరుగుతూ పరిశీలిస్తున్న ఈవో ఆర్డి రాజేశ్వరరావు గోకవరంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని సోమవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పులపర్తి బుజ్జి, సచివాలయ అధికారులు, వాలంటీర్లు, విఆర్ఓలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సెక్రటరీ గోకవరం, నా పేరు శ్రీనివాసరావు. గోకవరం గ్రామంలో జగనన్న పేదలందరికీ ఇల్లు శీర్షికన మనం గ్రామంలో తహసీల్దార్ గారు పట్టాలు ఇచ్చిన 567 పట్టాలకి మాకు వచ్చిన ప్రకారం మేము రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలుపెట్టాం. గత 2 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. సండే అయినా సరే తప్పనిసరిగా చేయమన్నారు. ఆదివారం కూడా చేయడం జరిగింది. అయితే కొంత సర్వర్ ప్రాబ్లం రావడంతో కొంత లేట్ అవుతుంది, కానీ ఇక్కడ మేమైతే పూర్తిగా చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే మాకు ఏదైతే పంచాయతీకి అలాట్ అయిన పట్టాలు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మిగిలిన పట్టాల విషయం ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం, అలాగే స్థానిక రెవెన్యూ వాళ్ళు మట్టుకు నిర్దేశించిన ప్రకారం ఆలిస్తారు. కానీ ఇక్కడ మట్టుకు గ్రామ పంచాయతీలో ఇష్యూ కాబడిన పట్టాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. కాబట్టి అది గమనించి మాతో సహకరించవలసిందిగా కోరుకాటిస్తున్నాం. యుఆర్డి గారు కూడా వచ్చారు. ఇప్పుడే యుఆర్డి రాజేశ్వరరావు కూడా వచ్చారు. ఆవిడ కూడా మొత్తం ఎలా జరుగుతుంది ప్రగతి అనేది పరిశీలించడం జరిగింది. మండలం అంతా తిరుగుతున్నానని చెప్పారు. ఆయన ఆదేశాలు కూడా మేము ఎప్పటికప్పుడు తీసుకొని మేము రిజిస్ట్రేషన్ వేగవంతం చేస్తామని తెలియపడుతుంది. 567 పట్టాలకు గాను ప్రస్తుతం ఈవేళకి 200 పట్టాల దాకా